హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. సెలవు ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి, తప్పకుండా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి సాక్స్లు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఓ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి వాళ్ళకి తీసుకుని ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగా సాక్స్లను అయితే ఒక దాని మీద ఒకటి ఇలా వేసేసి ఫోల్డింగ్ ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా సాక్స్ ఎక్కడ వేసుకున్నా కూడా మనకి రెండు ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి అది అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని సాక్స్ని రెండో సాక్స్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని దానిలో ఇలా దోపేసుకుంటే చక్కగా మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా, ఇలా సాక్స్ని అయితే ఫోల్డింగ్ చేసుకుని ఓ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు హడావుల్లో స్కూల్కి వెళ్ళినా కూడా ఎటువంటి హడావులు లేకుండా చక్కగా ఓ చోట పెట్టున్నాం అనుకోండి, వాళ్ళే తీసుకుని వేసుకుంటారు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ప్లాస్కులు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లాస్కో తీసుకొని ఇందులో మన వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, అవి రెండు వేసుకొని బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ కొంత అంటే కొంచెం ఒక చిటికెడు వేసుకొని, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకొని ఇలా కొంచెం మనం కొన్ని హాట్ వాటర్ అయితే పోసుకొని ఇలా మొత్తం కూడా చక్కగా ఒకసారి రఫ్ చేసినట్లుగా ఇలా ఒకసారి రఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, హాట్ వాటర్ పోసాం కదండి చక్కగా క్లీన్ అయిపోతుంది. దాని లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏమి ఉండదండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా మనం 1 వీక్ అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం సోపు సర్పులు వాడితే లోపల మనం ఎంత క్లీన్ చేసినా సోపు సర్పు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 3, నెయిల్ కట్టర్కి షార్ప్నెస్ పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత ఇలాగా 2 టైమ్స్ ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా షార్ప్నెస్ నెయిల్ కట్టర్కి పెరుగుతుందండి. సో యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనం రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, రింగ్స్ మనం ఎంత తీసుకున్నా ఒక్కొక్క టైంలో టైట్గా ఉండి రావు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ఫింగర్స్కి మనం రింగ్ పెట్టుకున్నప్పుడు సోప్ పెట్టుకుని తీసుకున్న రాదు కదండి, ఇలా ట్రై చేయండి. ఇలాగా నీడిల్ సహాయంతో కానీ టూత్పిక్ సహాయంతో కానీ ఇలాగ థ్రెడ్ని అయితే ఒక థ్రెడ్ తీసుకొని గట్టిగా ఉన్న థ్రెడ్ని తీసుకొని ఇలాగ రింగ్ లోపలికి పెట్టేసి ఇలా మేలు చుట్టేసి చివరిన ఒక ముడి వేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుంది. కొంచెం వ్యాజ్లైన్ మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఈ ఏళ్ళకి ఫింగర్కి వ్యాజ్లైన్ రాసి ఇలా థ్రెడ్ని పెట్టి ఇలా లాగామనుకోండి, చక్కగా మనకి టైట్గా ఉన్న రింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఇలా ట్రై చేసి చూడండి. రింగ్స్ టైట్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5, కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా మూత నిండా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది పొంగిపోతున్నప్పుడు, ఇలా మూత అంతా మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది కదండి, అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత మూతను తీసుకొని ఇక్కడ క్లాత్ క్యారీ బ్యాగ్స్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ ఏదైనా ఉంటే మనకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకొని ఇలాగ మధ్యలో అయితే 2 మడతలు వేసుకొని సెజర్ పెట్టి చిన్న హోల్ పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పప్పు కానీ రైస్ కానీ పొంగిపోయినా ఆ క్లాత్ పైనే పడుతుంది కాబట్టి మూత నిండా ఖరాబ్ అవ్వదండి, ఆ క్లాత్ని తీసేసుకుని వేరేది పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది కూడా తప్పకుండా ట్రై. నెంబర్ 6, ప్లాస్టిక్ బాటిల్ 40 ఇలా కట్ చేసుకున్నానండి, ఇలా ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను. బట్టలు మన తీగల మీద ఆరేసుకున్నప్పుడు గాలి కట్టి ఇటు జరగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చక్కగా మనకి యూజ్ఫుల్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మనం సేఫ్టీ పిన్లు శారీ కుర్చీలకి పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి ఇలాగ దారపోగులు పట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అలా
ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా సేఫ్టీ పిన్కి ఒక పోస లాంటిది ఇలా గుచ్చేసుకొని మనం సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుని మళ్ళీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, దార పోగులు పట్టకుండా ఉంటుందండి. ఇంకొక టిప్ ఏంటంటే, మన శారీ సేఫ్టీ పిన్ పెట్టుకున్నప్పుడు మనం కొంచెం సేఫ్టీ పిన్కి నెయిల్ పాలిష్ వేసేసుకొని ఇలా కొంచెం అప్లై చేసేసి నెయిల్ పాలిష్ మనం ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా యూజ్ అవుతుంది, దారపోగులు పట్టకుండా ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ స్టిక్కర్ ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, ముందుగా సేఫ్టీ పిన్ పెట్టిన తర్వాత మనకి దారపోగులు పట్టకుండా ఉంటాయి, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఇలా పుస్తకాలు అయితే కొన్ని పుస్తకాలు పిల్లలు వాడుకొని తర్వాత మళ్ళీ కావాల్సినప్పుడు అవసరాన్ని తీసుకుని వాడుకుంటూ ఉంటారు కదండి, ఈ పుస్తకాలు అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, చిన్న చిన్న పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి వాడకపోతే. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ట్యాబ్లెట్ ఎక్స్పైరైన ట్యాబ్లెట్ని ఇలా పౌడర్లాగా చేసుకొని ఇలా పౌడర్ని అక్కడక్కడ వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా పురుగు రాకుండా ఉంటుందండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 9, సోప్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి అట్టపెట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలాగా సోప్ బాక్స్ పెట్టిన తీసుకొని ఇలాగ ఎడ్జ్లు మనం చక్కగా ఇలా సెజర్ పెట్టి కట్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది కాబట్టి, ఇలాగ మొత్తం కూడా ఎడ్జ్లను కట్ చేసేసుకొని ఇలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి అడుగు బాగానే ఇలా వేసుకున్నానండి. దీనిలో చాకులు కానీ సెజర్లు కానీ ఇలాగ మనం స్పూన్స్ కానీ ఫేర్లలు కానీ పెట్టుకోవడానికి చాలా ఆర్గనైజర్గా బాగుంటుందండి, ఇలా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో మనం ఇలాగ చాకులు కానీ ఫేర్లలు కానీ పక్కన పడేస్తూ ఉంటాము, ఇలా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనం తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగ మనం గ్యాస్ స్టవ్ పక్కన ఇలా పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ఇలాగా సాక్స్ ఒకటి పనికిరాని ఒక సాక్స్ తీసుకొని మన యూజ్ చేయని సాక్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, అలాంటి సాక్స్ ఒకటి తీసుకొని చెక్క గెట్లు లాంటిది కానీ మామూలు స్టీల్ గెట్టు కానీ ఇలాగా సాక్స్ లోపల పెట్టేసుకొని మన గ్యాస్ స్టవ్ అయితే పైన క్లీన్ చేసుకోగలుగుతాం కానీ లోపలైతే బాగా డస్ట్ ఉంటుంది కదండి, దాన్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒక సాక్స్ అయితే తీసుకున్నాం కదండి, దాంట్లో మనం ఏదైనా ఒక స్పూన్ కానీ ఒక చెక్క గెట్టు లాంటిది కానీ పెట్టేసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి, దాని లోపల ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారా ఈ సాక్స్కి అయితే ఎలా తుక్కుని ఉందో డస్ట్, ఇలాగ మనం 1 మంత్కోసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ మంట చక్కగా వస్తుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఇలాగా టమాటాలు అయితే మనం మార్కెట్లో పచ్చివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, పచ్చి త్వరగా పండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి, రాళ్ళ ఉప్పులో ఇలా టమాటాలు పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా పండుతాయండి, నైట్ టైంలో ఇలా పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా పండుతాయి కాబట్టి మనం కర్రీ చేసుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఎండు ద్రాక్ష అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుందండి, ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి పురుగు దాన్ని కట్టుకుని ఉంటుందండి, మనం గమనించుకొని ఇలా చూసుకుంటూ ఉండాలండి, దీంట్లో పురుగు రాకుండా కలర్ మారకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. పంచదార ఉంటుంది కదండి, షుగర్ కొంచెం ఇలాగ మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాం అనుకుంటే కలర్ మారకుండా ఉంటుంది, సో త్వరగా పురుగు కూడా పట్టకుండా ఉంటుందండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి, ప్లీజ్ అండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి, మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి, ఇలానే సపోర్ట్ చేయండి, రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి.
చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.